హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక అద్భుతమైన నగరం గురించి మాట్లాడుకుందాం. ఎన్నో ఆశ్చర్యాలు అద్భుతాలు నిండిన ఒక మిస్టరీ ప్లేస్, అదే శంభాల నగరం. ఇక అలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మా ప్రయత్నం నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కు షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద టాపిక్. శంభాల అనేది తరచుగా చరిత్ర మరియు పురాణాలతో ముడిపడి ఉన్న ఒక పురాణ నగరం. వివిధ సంప్రదాయాలలో ఇది ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా పరిగణించబడుతుంది, మరియు దీని మూలాలు పురాతన బౌద్ధ మరియు హిందూ గ్రంథాలలో పాతుకుపోయాయి. చారిత్రక అంశాలు. చారిత్రాత్మకంగా శంభాల పురాణాలు మరియు కాలచక్ర తంత్రం వంటి పురాతన భారతీయ గ్రంథాల నుండి ఉద్భవించిందని నమ్ముతారు. ఇవి దాదాపు 10వ శతాబ్దానికి చెందినవి. ఈ గ్రంథాలు శంభాలను మధ్య ఆసియాలోని మారుమూల ప్రాంతాలలో ఉన్న ఒక రహస్య రాజ్యం లేదా పవిత్ర భూమిగా వర్ణిస్తాయి. ఇది హిమాలయ పర్వతాలలో ఉందని కొందరు నమ్ముతారు, మరికొందరు ఇది టిబెట్ లేదా ఇతర సమీప ప్రాంతాలలో ఉండవచ్చని సూచిస్తున్నారు. పౌరాణిక అంశాలు. చక్రవర్తిన్ లేదా వీల్టర్నర్ అని పిలవబడే సద్గురువులచే పాలించబడే ఆదర్శధామ నగరం యొక్క ఆలోచన చుట్టూ శంభాల పురాణం తిరుగుతుంది. ఈ పాలకుడు ఆధ్యాత్మిక మరియు తాత్కాలిక శక్తులు రెండింటినీ కలిగి ఉంటాడని నమ్ముతారు, మరియు జ్ఞానం, కరుణ మరియు న్యాయం సూత్రాల ఆధారంగా రాజ్యాన్ని నడిపిస్తాడు. నగరం గొప్ప అందం, సామరస్యం మరియు సమృద్ధి, బాధలు లేని మరియు జ్ఞానోదయమైన జీవులతో నిండిన ప్రదేశంగా వర్ణించబడింది. ఆధ్యాత్మిక భావనగా శంభాల దాని చారిత్రక మరియు పౌరాణిక అంశాలకు అతీతంగా శంభాల గణనీయమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. టిబెటన్ బౌద్ధమతంలో ఇది పవిత్రమైన రాజ్యంగా పరిగణించబడుతుంది. తరచుగా శంభాల బౌద్ధమతం అనే భావనతో అనుసంధానించబడుతుంది. ఈ సందర్భంలో శంభాల ఆలోచన జ్ఞానోదయం మరియు శాంతి యొక్క అంతర్గత రంగాన్ని సూచిస్తుంది. ఆధ్యాత్మిక సాధన మరియు స్వీయ సాక్షాత్కారం ద్వారా అందుబాటులో ఉంటుంది. శంభాల ప్రవచనం. శంభాల యొక్క అత్యంత చమత్కారమైన అంశాలలో ఒకటి దాని ఆవిర్భావానికి సంబంధించిన ప్రవచనం. బౌద్ధ గ్రంథమైన కాలచక్ర తంత్రం ప్రకారం శంభాల యొక్క పురాణ రాజ్యం ప్రపంచంలో గొప్ప గందరగోళం సమయంలో బహిర్గతమవుతుంది. చీకటి మరియు అజ్ఞాన శక్తులకు వ్యతిరేకంగా మంచి శక్తులను నడిపించడానికి రిగ్డన్ కింగ్ లేదా కులికా అని పిలువబడే గొప్ప ఆధ్యాత్మిక గురువు శంభాలలో కనిపిస్తారని చెప్పబడింది. ఈ గురువు శాంతి, జ్ఞానం మరియు జ్ఞానోదయం యొక్క స్వర్ణయుగాన్ని తీసుకువస్తారు. శంభాల ప్రయాణం. చరిత్ర అంతటా అనేక మంది అన్వేషకులు మరియు ఆధ్యాత్మిక యాత్రికులు శంభాల భౌతిక రాజ్యాన్ని కనుగొనడానికి అన్వేషణలు చేపట్టారు. ఈ ప్రయాణాలు తరచుగా హిమాలయాల యొక్క ప్రమాదకరమైన భూభాగాల గుండా ప్రమాదకరమైన ట్రెక్లను కలిగి ఉంటాయి. రహస్య లోయలు లేదా ఆధ్యాత్మిక రాజ్యానికి దారితీసే రహస్య మార్గాల కోసం శోధిస్తాయి. కొంతమంది వ్యక్తులు తమ అన్వేషణలో తమకు మార్గనిర్దేశం చేసే ఆధ్యాత్మిక దర్శనాలు లేదా కలలు ఉన్నాయని పేర్కొన్నారు. టిబెటన్ బౌద్ధమతంలో శంభాల కాలచక్ర తంత్ర బోధనలతో దగ్గరి సంబంధం కలిగి ఉంది. కాలచక్ర బోధనలు సమయ చక్రాలు మరియు ఆధ్యాత్మిక పరిణామంపై దృష్టి సారిస్తాయి. శంభాల యొక్క దాచిన రాజ్యం ధర్మం సూత్రాలచే నిర్వహించబడే జ్ఞానోదయ సమాజంగా ప్రస్తావనలను కలిగి ఉంది. సింబాలిక్ ఇంటర్ప్రిటేషన్. భౌతిక ప్రదేశంగా దాని సంభావ్య ఉనికికి మించి శంభాల తరచుగా జ్ఞానోదయం వైపు అంతర్గత ప్రయాణానికి ప్రతీకాత్మక ప్రాతినిధ్యంగా కనిపిస్తుంది. ఇది ప్రతి వ్యక్తిలో ఉండే స్వాభావికమైన మంచితనాన్ని మరియు మేల్కొలుపు సామర్థ్యాన్ని సూచిస్తుంది. అలాగే శంభాల పట్ల భక్తి అనేది ఒకరి అంతర్గత జ్ఞానం మరియు కరుణను పెంపొందించుకోవడంలో నిబద్ధతగా కూడా చూడవచ్చు. ఆధునిక ఔచిత్యం. శంభాల వివిధ ఆధ్యాత్మిక మరియు నూతన యుగ సర్కిళ్లలో ఆకర్షణ మరియు ప్రేరణ యొక్క మూలంగా కొనసాగుతోంది. ఇది ముఖ్యంగా సవాలు సమయాల్లో మెరుగైన ప్రపంచం గురించి ఆశ మరియు దృష్టిని కోరుకునే వ్యక్తులతో ప్రతిధ్వనిస్తుంది. కొందరు సంభాలాను ఒక ఆధ్యాత్మిక గమ్యస్థానంగా భావిస్తే మరికొందరు దీనిని మరింత జ్ఞానోదయం మరియు సామరస్యపూర్వకమైన ఉనికి వైపు మానవత్వం యొక్క సామూహిక పరిణామానికి ఒక ఉపమానంగా అర్థం చేసుకుంటారు. సంభాల మరియు కల్కి మధ్య సంబంధం తరచుగా జ్ఞానోదయం మరియు ఆధ్యాత్మిక మేల్కొలుపు యొక్క కొత్త శకాన్ని తీసుకురావడానికి గొప్ప గందరగోళం మరియు తిరుగుబాటు సమయంలో దాచిన సంభాల నగరం నుండి కల్కి ఉద్భవిస్తాడనే ఆలోచన నుండి తీసుకోబడింది. కల్కి హిందూమతంలో ప్రవచించబడిన వ్యక్తి, అతను క్రమాన్ని మరియు ధర్మాన్ని పునరుద్ధరించడానికి కలియుగం అని పిలువబడే ప్రస్తుత యుగం చివరిలో కనిపిస్తాడని భావిస్తున్నారు. కల్కి హిందూ దేవుడు విష్ణువు యొక్క 10వ మరియు చివరి అవతారంగా పరిగణించబడుతుంది. సంభాల అనేది శతాబ్దాలుగా ప్రజలను ఆకర్షించిన చరిత్ర, పురాణం మరియు ఆధ్యాత్మికత యొక్క ఆకర్షణీయమైన సమ్మేళనం. పురాతన భారతీయ గ్రంథాలు మరియు కాలచక్ర తంత్రంలో పాతుకుపోయిన ఇది భౌతికంగా దాగి ఉన్న రాజ్యం మరియు అంతర్గత మేల్కొలుపుకు చిహ్నంగా చిత్రీకరించబడింది. శాంతి మరియు జ్ఞానోదయం యొక్క స్వర్ణయుగాన్ని తీసుకురావడానికి తెలివైన నాయకుడు ఆవిర్భవిస్తాడని సంభాల ప్రవచనం అల్లకల్లోల సమయాన్ని సూచిస్తుంది. చరిత్ర అంతటా సాహసికులు మరియు ఆధ్యాత్మిక అన్వేషకులు ఈ అంతుచిక్కని రాజ్యాన్ని కనుగొనడానికి అన్వేషణలను ప్రారంభించారు. భౌతిక సంభాల యొక్క వాస్తవ ఉనికి విశ్వాసానికి సంబంధించిన అంశంగా మిగిలిపోయినప్పటికీ దాని శాశ్వతమైన ఆకర్షణ దాని యొక్క ఉన్నతమైన స్పృహ మరియు మరింత జ్ఞానోదయమైన మరియు సామరస్యపూర్వకమైన ప్రపంచం కోసం ఆకాంక్షను సూచిస్తుంది. భౌతిక గమ్యస్థానంగా చూసినా లేదా రూపక ప్రయాణంగా చూసినా సంభాల భావన మంచి భవిష్యత్తును కోరుకునే వారికి ఆశ మరియు ప్రేరణగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి.